సాంకేతిక విద్యకు సంబంధించి వాస్తవంగా ప్రతిష్టాత్మకమైనటువంటి ఐఐటి మనకు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 వరకు ఏదైతే నెలకొల్పబడలేకపోవడంతో 2004లో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఐఐటి కళాశాల ఏర్పాటు ప్రాధాన్యత తీసుకుంటుంది. వాస్తవంగా ముందుగా ఈ ఐఐటి పాత్ర సరస్వతి అమ్మవారి క్షేత్రంలో ఏర్పాటు చేయాలని సంకల్పించినప్పటికీ ఇలా ఫ్యాకల్టీ బోధనా సిబ్బంది సౌకర్యార్థం దీన్ని సంగారెడ్డిలో ఏర్పాటు చేయడం ఎప్పుడైతే ఐఐటి సంగారెడ్డిలో ఏర్పాటు చేయడం జరిగిందో ఈ బాసల అమ్మవారి దివ్య క్షేత్రంలో కూడా ఒక నూతన పొరవడిని సృష్టించే విధంగా ఏ సాంకేతిక విద్య యొక్క ప్రాధాన్యతను తెలియజెప్పబడే విధంగా ఇంటర్ స్థాయి నుండి అంటే సాధారణంగా సాంకేతిక విద్య మనకు అంతవరకు దిత్తుల్లో ఇప్పటికీ కూడా ఇతర కళాశాలలో అంతా కూడా ఇంటర్ తదుపరి మాత్రమే సాంకేతిక విద్య మనకు ప్రక్రియ చేపట్టబడుతుంది. కానీ అన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎదుగుతుందో ముఖ్యమంత్రిగా టెన్త్ తదుపరి ఇంటర్ స్థాయిలోనే సాంకేతిక డిగ్రీ విద్యకు సంబంధించి కళాశాల ఏర్పాటు చేయబడే విధంగా అందులో ఏదైతే ఉందో ఈ గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన పొందుతున్నటువంటి విద్యార్థులకు ప్రాధాన్యత కల్పింపబడేది. మీకు ప్రైవేట్ పాఠశాలల్లో కానీ ఇటువంటి వాటిలో ఏదైతే ఉందో ఆల్మోస్ట్ మెరిట్ విల్ గో టు ది ఎవరైతే పెట్టుబడిదారుల కిందకి ఎక్కువపోయే అవకాశం వస్తుంది. ఆ విధంగా కాకుండా గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రాధాన్యత కల్పింపబడే విధంగా ఈ ప్రతి సంవత్సరం 1500 ఇంటేక్తో ప్రతి సంవత్సరం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది నేషన్ ఈ పాత్ర త్రిపులైటీ కళాశాల ఎదుర్కొందో ఆరంభింపు చేయబడటం తదుపరి కాలంలో దీన్ని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరింపజేయబడే విధంగా ఆంధ్రలో కొన్ని కేటాయించిండ్రు రాయలసీమలో కూడా కొన్ని కేటాయించిండ్రు. కానీ ప్రధానంగా ముందస్తు ఏదైతే ఉందో అటు ఐఐటి కానీ ఈ ట్రిపుల్ఐటి బాస్తర కానీ చెప్తున్నా ముందస్తుగా మన వద్దనే దీన్ని ఆరంభింపజేసిండ్రు. విత్తే 1500 6 9000 అంటే ఒక కళాశాలలో 9000 మంది విద్యార్థుల బోధన సౌకర్యం అది రెసిడెన్షియల్ కొంచెం ఎక్కడ ఉండి ఉంటే చెప్పంటారు 9000 మందితో దానికి కావాల్సినటువంటి కళాశాల భవన వసతి సౌకర్యం ఈ 9000 మందికి రెసిడెన్షియల్ 9000 మందికి రెసిడెన్షియల్ ఇవ్వాలంటే కూడా చెప్పంటూ నేను ఫస్ట్ ప్రయారిటీ ఏ గ్రామీణ ప్రాంత విద్యార్థి కానీ ఇక్కడ మీకు బాత త్రిపులైటీని ఆర్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోని ఉమ్మడి రాష్ట్రంలో కల్పింపబడుతున్నటువంటి విద్యా సౌకర్యాలు ఇంకా అంతకంటే మెరుగైన రీతిలో ఏదైతుందో బోధన వసతి సౌకర్యాలు కల్పింపబడతామని అటువంటి ఒక భావనతోని కల్పింపబడాలనే ఒక లక్ష్యంతోని ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని బలోపేతం చేయటం మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం మనందరికి తెలిసిందే. ఇక్కడ దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఈ 8 సంవత్సరాల కాలంలో చెప్పంటున్నాను ఈ బాత్ర త్రిపులైటీ కళాశాలను అంటే ఏ విధంగా నీరు కాస్తున్నదని చెప్పారంటే మళ్ళీ 2014-15లో మనకు 119 కోట్లు బడ్జెట్ కేటాయింపు చేస్తే 119 కోట్లు రిలీజ్ చేయబడ్డాయి అంటే ఖర్చు చేయబడ్డాయి కేవలం 71 కోట్లు మాత్రం. ఇది 2014-15 తదుపరి 15-16లో 84 కోట్లు
ఇప్పుడు చివరికి వచ్చే వరకల్లా మీరు ఆశ్చర్యపోతారు. 2021-22 లో శూన్యం, 2021-22 లో శూన్యం. 108 కోట్ల బడ్జెట్ ప్రతిపాదింప చేయబడ్డప్పటికీ ఖర్చు చేసింది జీరో అని చెప్పంటారు. ఈ గడిచిన 9 సంవత్సరాల బడ్జెట్ లో 1161 కోట్లు బడ్జెట్ కట్టేంపు చేయబడితే ఖర్చు చేసింది 294 కోట్లే, అంటే కేవలం 20%, కేవలం 25% మాత్రమే చెప్పండి. దీని ఫలితం ఇక్కడ ఫ్యాకల్టీ బోధన సౌకర్యం కొరవడటం, పిల్లలు కల్పింప చేయబడే ల్యాప్టాప్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఏదైతుందో ల్యాప్టాప్ దాని యొక్క ప్రాధాన్యత మనకు తెలియదు కాదు. వితౌట్ ఇట్ నోబడీ కెన్ గో అహెడ్ విత్ ఇట్. వాళ్ళకి మెరుగైనటువంటి ఒక భోజన వసతి సదుపాయం, ఇతర మౌలిక సదుపాయాలు ఇవన్నీ కూడా కొరవడి వేది మొత్తం చెప్పట్టు. మీరు లాస్ట్ చివరికి ఇట్లయిపోయింది కదా అంటే మొత్తం కళాశాలలో బోధన సదుపాయం పొందుతున్నటువంటి విద్యార్థులు అందరూ కూడా టీనేజ్లే. ఆల్ 9000 స్టూడెంట్స్ ఆల్ టీనేజ్. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఏదైతే ఉందో వారు చివరికి వచ్చేవరకు ఎంత ఉంటాయి అంటే గది 28 ఉంటుంది. వాళ్ళందరూ కూడా మీకు తెలుసు లాస్ట్ మంత్ ఏదైతుందో, ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ జూన్ మొత్తం విద్యార్థులు ఏదైతే ఉన్నదో నిర్వాచక దీక్ష ఒక్కటే కోరిక వాళ్ళది, గౌరవ ముఖ్యమంత్రి గారు మా కళాశాల సందర్శించాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో మా కళాశాల సందర్శించాలి. ఒకసారి ముఖ్యమంత్రి గారు మా కళాశాల సందర్శిస్తే మా సమస్యలన్నీ వారు అవగాహన చేసుకుంటారు, సో దట్ వాటికి మాకు పరిష్కారం లభిస్తారు. ఇక మనం ఏదైతుందో క్షేత్రస్థాయిలో పర్యటన చేపడుతున్నప్పుడు ఈ వరదల్లో కానీ ఇతరత్ర కానీ అందరు ఏం కోరుకుంటారు, మా ఊరికి రావాలి, మా ఫీల్డ్కి రావాలి. ఎందుకు సార్ ఒకరు చూసినట్టయితే ప్రత్యక్షంగా పరిశీలిస్తే దాని పరిష్కారం కొరకు ఏదైతే ఉందో తమ చర్యలు చేపడతారని చెప్పారు. విజిట్ సందర్శన అనేది ఏదైతే ఉందో ఈ సమస్యలకు అన్నింటికీ ఒక పరిష్కారం లభిస్తుంది అనేటువంటి ఒక భావనతో సీఎం గారిని సందర్శిస్తామని చెప్పని కోరితే మరి నిజంగా కూడా చెప్పండి సీఎం గారు ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే వీళ్ళ విద్యార్థులు నిరుద్యోగ యువత వాళ్ళ ఉద్యమం ఫలితమని చెప్పండి. అటువంటి ఒక విద్యార్థులు అన్నాడు వారు చేపట్టిన ఉద్యమ ఫలితం ఇవ్వ తెలంగాణ రాష్ట్రం అని చెప్పంటున్నాం. మా విద్యాలయాన్ని సందర్శించండి. ఇక్కడ దేశంలో ఎక్కడ కూడా ఏ ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాల కూడా 9000 మంది ఉంటారని చెప్పారు మనం ఉద్యమం చెప్పంటున్నాం. దేశంలో ఎక్కడ కూడా 9000 మంది ఇంటేక్తో ఒక రెసిడెన్షియల్ కళాశాల ఉంటుందని చెప్పిన ఎవరు ఊహించమని చెప్పారు. అటువంటి యొక్క ప్రతిష్టాత్మకమైనటువంటి బాసర త్రివిరెడ్డి కళాశాల సరస్వతి అమ్మవారి దివ్యక్షేత్రాన, సరస్వతి అమ్మవారు అని చెప్పండి మనకు అందరు తెలిసే, అందరూ అక్షరాభ్యాసం ఏదైతే ఉందో అమ్మవారి సముఖం వారి సుముఖంగా ఏదైతే ఉందో మనం చేసుకోవాలని చెప్పండి భావితం. ఎందుకు మంచి విద్యా బోధన మన కలుగుతూ లభిస్తుందని చెప్పాను. అక్కడ ఈ కళాశాల ఏర్పాటు చేస్తుంటో ఇక్కడ మనకు వెనుకబడ్డ ఆదిలాబాద్ జిల్లాకు ప్రాధాన్యత కల్పింపబడే విధంగా సరస్వతి అమ్మవారి దివ్యక్షేత్ర కళాశాల ఏర్పాటు చేస్తే ముఖ్యమంత్రి గారికి ఏది ఎత్తుందో కళాశాల సందర్శించేటువంటి ఒక తీరిక లేక మరి కారణం ఏంటో వారికే తెలియాలి. నేను పిల్లలు ఉద్యమిస్తే నేనెందుకు పోవాలనుకున్నాడా? వీళ్ళ ఉద్యమ నాయకుడిగా పరిగణింపబడుతున్నారు కేసీఆర్ గారు. అందరు ముఖ్యమంత్రులు వేరు, కేసీఆర్ గారు వేరు. కేసీఆర్ గారు ఇవాళ సీఎంగా గుర్తింపబడుతుండంటే ఒక ఉద్యమ నాయకుడిగా ఆయన గుర్తింపబడుతుండని చెప్పి అంటున్నా. ఉద్యమ స్ఫూర్తితోనే ఎత్తుందో రాష్ట్రం ఏర్పడ్డది. మరి ఆయన ఈ కళాశాల పట్ల చులకన భావన, ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు పడ్డ కళాశాల కాబట్టి నేను దానికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పినట్టు ఒక భావన, అది ఏదైనా కానీ ఆయన సందర్శించలేకపోవడం చివరికి ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ సత్యేంద్ర రెడ్డి గారు వచ్చింది. ఆ తల్లి అయిన ఆనాడు ఈ కళాశాల మంజూరి చేసినటువంటి ఒక సందర్భంగా పరిస్థితుల్లో శివదాల్సింది క్యాబినెట్. అప్పుడు ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా నేను
అప్పుడు ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ నేను ఉండి ఉమ్మడి కేంద్రమండ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ సత్యేంద్ర రెడ్డి గారు ఉండి వారు మొత్తానికి ఏం చేస్తున్నారు అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆమె ఎంప్లిమెంట్ చేసింది ఈ సమస్యలన్నింటిని కూడా పరిశీలించి ఈసీగా వైస్ ఛాన్సలర్ నియామకం లేకపోవడంతోని పర్యవేక్షణ రూపించి ఇదంతా జరుగుతుంది కాబట్టి ఇలా తాత్కాలిక వైస్ ఛాన్సలర్ని ఎంటర్ని నియామకం చేసి తాత్కాలిక వైస్ ఛాన్సలర్ నియామకం చేయడం ఏదైతుందో ఈ సమస్య పరిష్కారానికి ఒక మార్గదర్శకం లభిస్తుందని చెప్పి అందరం భావించాం దృశ్యం ఏంటంటే జూలైలో మెస్లో నాశనకమైనటువంటి కోడి గుడ్డు అంటే మీకు తెలుసు కదా నాశనకమైన కోడి గుడ్డు అంటే చీకుట్లు ఉంటాయి కదా పాడైపోయిన కోడి గుడ్డు ఆ పాడైపోయిన కోడి గుడ్డతోని ఊరు చేయడంతో వంద మంది పైగా విద్యార్థులు ఆరోగ్యం వికటించి వంద మంది పైగా దేవుడు షిఫ్టెడ్ టు నిమ్స్ హాస్పిటల్ దేవుడు షిఫ్టెడ్ టు నిమ్స్ హాస్పిటల్ విద్యార్థుల కోరిక ఒకటే ఇంత నాశనకమైనట్లు భోజన వసతి సదుపాయం కల్పిస్తున్నటువంటి ఒక కాంట్రాక్టర్ను రద్దు చేయ మళ్ళీ ఫ్రెష్ టెండర్ పిలవండి వీళ్ళ మెనూకు అనుగుణంగా ఏదైతుందో భోజన వసతి సదుపాయం కల్పించండి దానికి ఇంకో ఇంత రాత్రాంతమయ దానికి ఇంత రాత్రాంతం అని చెప్పంటుండే ఫ్యాకల్టీ ఏదైతే ప్రధానంగా ఏ కళాశాల అయినా ఫ్యాకల్టీ బోధన సదుపాయం లేకుంటే మన అందరూ చీరిక లాభం ఉంటుంది వాళ్ళు కోరేదాలు ఒకటే మాకు పూర్తి స్థాయిలో ఫ్యాకల్టీ ఏర్పాటు చేయండి నెంబర్ వన్ నెంబర్ టూ ల్యాప్టాప్స్ కల్పించండి మాకు తరగతి గదుల్లో ఏదైతుందో డెస్క్ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వండి కనీసం మాకు కావాల్సినటువంటి ఒక శౌచాలయ ఆ టాయిలెట్స్ బాత్రూమ్స్ ఏదైతుందో అవన్నీ మాకు సరిగ్గా నిర్వహింపచేయండి మెరుగైనట్టుగా భోజనం వస్తే సదుపాయం కలిగిస్తాను చెప్పిన డిమాండ్స్ అంతకంటే ఏం లేదు మూడు పూటలు పాత్ర మూడు పూటలు ఆ తండ్రి పిల్లలు విద్యార్థులు టీనేజ్లో ఏదైతుందో ఆడపిల్లలు ఏదైతుందో మూడు పూటలు ఉపాసం ఉన్నారంటే దాన్ని బట్టి ఆ తీవ్రత ఏ స్థాయి ఉందో దయచేసి ఊహించండి అని చెప్పండి మేమంటే సీఎం గారు మీరు ప్రతిష్టమ పోల్ సంవత్సరం లేదు ఇది మొత్తం రాష్ట్రం అంతా వరదల్లో కొట్టుకుపోయి ఇవాళ లక్షలాది ఎకరాలు పంట నష్టమై వేలాది ఎకరాలు ఏదైతుందో భూమి కోత గురి కావడమే కానీ ఇసుక మెట్టలు వేయడమే కానీ ఇవాళ వేలాది ఇండ్లన్నీ నీలమట్టమైపోతే మరి కావలసిన సహాయం కల్పించడానికి ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటనలో ఉన్నారని చెప్పానంటే ప్రధానమంత్రి గారు కలిసి ఏదైతుందో రాష్ట్రంలో ఈ వరదలతో అతలాకుతలమైనటువంటి ఒక రాష్ట్రాన్ని ప్రజానీకాన్ని రైతాంగాన్ని ఆదుకోవడానికి కొరకు సహాయాన్ని ఏదైతుందో కోరుతుండే చెప్పి అనుకున్నాను కనీసం హోంమంత్రిని అయినా కలిసి ఏదైతుందో ఇది హక్కు ఇది మీరు బీజేపీతో విభేదించచ్చు కాక అంత మాత్రాన మన హక్కుల గురించి ఏదైతుందో మనం పోరాటం చేయకుండా వదులుకోవడం అనేది సరైనది కాదు కదా మీరు నామోషికి పోతుందా అది ఏంటి లేకుంటే అలసత్వమా ఇట్లా మీరు రాజకీయాలకు ఇచ్చిన ఒక సమయం అనే అఖిలేష్ యాదవ్తో ఏ తాపు సమయం నేను ఆయన కేజ్రీవాల్ కలిసి వచ్చిన ఒకసారి అఖిలేష్ని కలిసి వచ్చిన అన్ని కలిసింది ఇన్ని కలిసింది ఏముంది ఆ ముందైతే నువ్వు ఎవరిని కలిస్తే ఏమున్నది ముందు రాష్ట్ర సంఘం చూడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఏదైతే మొత్తం రాష్ట్ర సంఘం చూడండి రాష్ట్రంలో ఏదైతుందో గోదావరి తీర ప్రాంతం అంతా అతలాకుతలం అవుతుంటే మీరు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా మీ రాజకీయ కార్యకలాపాలకు అప్పుల వేటలో ఏదైతుందో మీరు సమయాన్ని గడిపితే ప్రజలు హర్షించరని చెప్పట్టుంది మరి ఇప్పటికైనా ఇలా మొత్తం ఇవాళ తెలంగాణ రాష్ట్ర విద్యా వ్యవస్థకు ఇవాళ మూలం ప్రతిష్టాత్మకమైంది యావత్ భారతదేశంలో ఏదైతుందో ఈ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ సమస్యల పరిష్కారానికి ఇవాళ ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు విజిట్ చేయండి దేశజాలకు ఊకండి ముఖ్యమంత్రి అంటే రాష్ట్రాన్ని కన్న తల్లి లాంటాడే నేను గతంలో కూడా పేర్కొన్నా ముఖ్యమంత్రి గారు అంటే రాష్ట్రాన్ని కన్న తండ్రి లాంటాడని చెప్పంటున్నా
ఇలా పాత్రలో విద్యా బోధన సదుపాయం పొందుతున్నటువంటి వాళ్ళు మీకు పిల్లలు లాంటి వాళ్ళని చెప్పట్టున్నా, మీ మనమల వాయిస్ అని చెప్పట్టున్నా, మీ మనమలు మనమరాల్లో వాళ్ళకి ఏదైతే విద్య ప్రోత్సహించడానికి మంచి మెరుగైనటువంటి ఒక పాఠశాల కళాశాలలో చేస్తారని చెప్పి నేను ఎంత తాపత్రయ పడుతున్నామో, మీకున్నటువంటి ఆర్థిక స్తోమతతో ఇక్కడ ఏ ఆర్థిక స్తోమత లేని దళితులు బలహీన వర్గాల పిల్లలు బోధన సౌకర్యం పొందుతున్నటువంటి ఒక ఈ పాత్ర త్రిపురైటీ కళాశాలలో కొరబడుతున్నటువంటి ఒక సదుపాయాలు సౌకర్యాలు ఫ్యాకల్టీ కానీ ల్యాప్టాప్సే కానివ్వండి, భోజన వసతి సదుపాయాలు కానీ కళాశాల మౌలిక సదుపాయాల కల్పన సంబంధించి కానీ దయచేసి ప్లీజ్ మేక్ ఎ విజిట్. ఒకసారి మీరు విజిట్ చేస్తే సమస్యలు తప్పకుండా పరిష్కరించబడతాయి. మీ మీద మాకు ఇంకా విశ్వాసం ఉంది, పిల్లలు కూడా పేర్కొంటుండ్రు ముఖ్యమంత్రి గారి పట్ల మాకు విశ్వాసం ఉన్నది. ఒకసారి ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉందో బాసర మా కళాశాల విజిట్ చేస్తే తప్ప మా సమస్యలు పరిష్కరించబడతాయనేటువంటి ఒక విశ్వాసం మాకు ఉందని చెప్పట్టు. ఇలా విద్యార్థుల్లో విశ్వాసం నింపడానికి అయినా కానీ ఏదైతే ఉందో మీరు సందర్శించండి. ఎట్లా మేము పోతాడు మమ్మల్ని రానియరు, మేము పోతాడు మమ్మల్ని ఎట్లా రానియరు, నాకు ఇది ఏదో అర్థం కాదు చెప్పంటుండే. మిమ్మల్ని పోతే ఏదైతే ఉందో ఒక నిర్మల దాటగానే కథ పోయింది. ఒక పెద్ద ఇక్కడికి అక్కడాకా ముగ్గురు డిఎస్పీలు ఐదుగురు సిఐలు మేము మేము ఎందుకు మమ్మల్ని మరి ఉగ్రవాదులమా లేకుంటే తీవ్రవాదులమా మరి ఏంటో మాకు అర్థం కాదని చెప్పండి. ఎట్లా ప్రతిపక్షాలు మీరు అవకాశం ఇయ్యారు సందర్శనకు, కనీసం ఏదైతే ఉందో మీరైనా సందర్శించండి అని చెప్పని ఈ సంవత్సరం పరిష్కారానికి ఏదైతే ఉందో మీరు తగు చర్యలు తక్షణమే చేపట్టాలి, దానికి కావాల్సిన నిధులు సమకూర్చండి అని చెప్పని. ఖర్చు రెండు కూడా మీరు అన్నట్టు ఇప్పుడు ఒకటి 119.63 కోట్లు బడ్జెట్ ప్రతిపాదిస్తే ఫస్ట్ ఇయర్ ఏదైతే ఉందో 119 కోట్లు కేటాయింపు చూసి బట్ ఎక్స్పెండిచర్ వాజ్ ఓన్లీ 71.77 కరోడ్స్ ఫస్ట్ ఇయర్. తదుపరి ఏదైతే ఉందో రిలీజ్ చేస్తే ఓన్లీ 93, ఇట్స్ నాట్ రిలీజ్ కేటాయింపు. మళ్ళీ రెండు రకాలు ఉంటాయంట, బడ్జెట్ అలొకేషన్ ఉంటుంది, కేటాయింపు ఉంటుంది. మళ్ళీ ఏదైతుందో కేటాయింపు తర్వాత రిలీజ్ ఉంటుంది, కేటాయింపు తర్వాత మళ్ళీ రిలీజ్ ఉంటుంది, తర్వాత ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఎక్స్పెండిచర్కి వచ్చే వరకు ఏదైతుందో ఎక్స్పెండిచర్ అనేది మనకు నిధుల అవైలబిలిటీని బట్టే ఎక్స్పెండిచర్ ఉంటుంది కదా, నిధుల అవైలబిలిటీని బట్టి. ఇప్పుడు దాని టోటల్గా ఏదైతుందో మనకు 1161 కోట్లు బడ్జెట్ అలొకేషన్ ఉంటే ఎక్స్పెండిచర్ 294 కోట్లు మాత్రమే, అంటే జస్ట్ 25%, జస్ట్ 25%. 10 సంవత్సరం ఆన్లైన్ యావరేజ్ 100 కోట్లు ఖర్చు పెట్టాలి దాని మీద. నేను తెలుసుకోవాలి 9,000 మంది విద్యార్థులు ఫ్యాకల్టీ బోధనేతర సిబ్బంది.